కానీ ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేశారు 1 రూపాయి బయట నుండి ప్యాకింగ్ చేశారు కానీ దుప్పటోడు మాత్రం దుప్పేండు 15000 దుప్పేండు 5000 వచ్చేరాడు చాలా మందికి 20 రూపాయలు వాళ్ళు పంచుతారని తెలుసు పంచుతున్నారని తెలుసు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్లియర్ గా ఎక్కడ అడ్డుకోకండి ఎక్కడ ఆపకండి 20000 రూపాయలు మనే మన పైసలు కేసీఆర్ వస్తున్నాడు కనీసం పేదలనే లాభ పడతారు కదా ప్రతి ఒక్కరికి 20000 రూపాయలు ఉంటాయి 20000 రూపాయలు ముట్టినటి ఓటర్స్ కూడా టిఆర్ఎస్ పార్టీ క్యాష్ నమ్ముకునేది కానీ హుజూరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క కెపాసిటీని క్యారెక్టర్ నమ్ముకొని భారతీయ జనతా పార్టీ కొట్టేస్తున్నారు ఫేక్ వీడియో తయారు చేస్తున్నారు నకలు కొట్టడానికి అకలు ఉండాలి టిఆర్ఎస్ పార్టీలకు ఈటల రాజేందర్ గారట ఎన్నికలకు లేఖ రాసినట ఈ రాష్ట్రం బుద్ధి ఉండాలి ఆ బూత్ ప్రింట్ చేసిండు ఆ బూత్ పేపర్ నమస్తే తెలంగాణ బూత్ పేపర్ అది టిష్యూ పేపర్ కానీ అధ్వాన పేపర్ పాంట పనులు పెడతాడు టిష్యూ ఉంచుతాడు ఆ పేపర్ చూసి ఆ రాసిండు ఫ్రంట్ పై పెట్టాడు పిన్ కోడ్ ఏం పెట్టాలి హైదరాబాద్ అడ్రస్ పిన్ కోడ్ వెలుగొట్టు పెట్టినాడు అడ్రస్ హైదరాబాద్ది పిన్ కోడ్ మాత్రం వెలుగొట్టుకూడదు అందుకే అంటున్నాను అక్కడ కొట్టడానికి అక్కడ ఉండాలి కొట్టండి మీ గూగుల్ కొట్టండి పిన్ కోడ్ ఎవరు ఎంత అంటే 505526 అడ్రస్ మాత్రం హైదరాబాద్ ఇలా తప్పుడు ప్రచారంతోని హుజూరాబాద్ ప్రజలను అయోమయం చేయడానికి ఇలా టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది కానీ వారి గోతులో వాళ్ళే పడ్డారు హుజూరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారు నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా హుజూరాబాద్ ప్రజలకు మీకు వరి కావాలనా ఊరి కావాలనా వరి కావాలంటే భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఈటలంగా ఎమ్మెల్యే చేయండి ఊరి కావాలంటే టిఆర్ఎస్ పార్టీ కొట్టేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తాలిబాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్ రైతుల పాడుదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్ గా మారిండు సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు వరేస్తే ఊరి అంటే నీ కలెక్టర్లు నీ తాపదారులు ఈరోజు రైతులను బెరించే విధంగా ఇలా వరేయద్దని చెప్పి అలా ఉత్తర్వులు జారీ చేస్తుంటే బెరిలో పడబడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన ముఖ్య పన్న ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వస్తున్నాడు సిగ్గుండాల కలెక్టర్లకు మీ సిగ్గుమాల తల వల్ల కష్టపడి పనిచేసి కష్టపడి చదువుకున్న ఐఏఎస్ తల తీసుకుంటారు ఇవాళ కొంతమంది కలెక్టర్ల వల్ల ఎవడొచ్చింది మీకు అధికారం కలెక్టర్లకు బరిదగించి బల్పెక్కి రైతులను బెదిరిస్తారు ఆ మీరు ఒక కలెక్టర్ బెదిరిస్తాడు ప్యాడీ అమ్మద్దు విత్తనాలు ఎక్కడ అమ్మద్దు అంత షాపులు సీజ్ చేస్తాం సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా అయ్యా బరి తగ్గించారు సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా కూడా ఈయన పట్టించుకోడాడు ఈయన పోటు కాడు ఈయన ఖమ్మం కలెక్టర్ అంటాడు ఎఫ్సిఐ ఉండలేదా ఎఫ్సిఐ కొనని చెప్పిందా ఖమ్మం కలెక్టర్ అంటాడు ఇంకో మినిస్టరు వరేయద్దంటాడు అరే మీరెవరు వరేస్తే వరేయద్దని చెప్పడానికి తెలంగాణకు పేరున్నది అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి పేరున్నది వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి కాలు మొక్కితే సాగిలవాడికి మొక్కితే ఏ కలెక్టర్ ఏదైనా మాట్లాడచ్చు ఏ పోలీస్ ఆఫీసర్ ఏమైనా వేయచ్చు పక్కా ఈ ఇద్దరు అధికారుల మీద న్యాయపరంగా చట్టపరంగా పోరాటం చేస్తాం వీళ్ళ సంగతిని చూస్తాం మేము అసలు నువ్వు ఎవడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరేతానని నువ్వు ఎవడు వీటికి ఏం అధికారం ఎవడు అధికారం నీకు బాధ్యత అసలు నీకు ధాన్యం కొనేది కేంద్ర ప్రభుత్వం నువ్వు చేసేది బ్రోకరిజం బ్రోకర్ చేసిన నీకు అలవాటే కమిషన్ తప్పుడు నీకు అలవాటే నువ్వు చేసేదేది నువ్వు వీక్ అదేది వరి కొనొద్దడానికి ఏదో కారణం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఒక భయానక వాతావరణం నుంచి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఎట్టి బాధ తెగించుకుంటారు దేనికైనా కొట్టాడుతాం అవసరం లేదు జైలు కూడా పోతారు రైతుల కోసం మేము నేను పోతాం మా నాయకులు పోతాం మా కార్యకర్తలు పోతారు దేనికైనా తెగించి కొట్టాడుతాం నీ సంగతిలో చూస్తాం బిడ్డ రెండో తరగతి తర్వాత ఎట్లా కూడా చూస్తాం గల్లవంటి అనిపిస్తాం నేను కొనేది మేము కొనడానికి సిద్ధం ఉండే కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అనేది నీకు సంవత్సర కాల పాటు కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసింది
మీ ఇద్దర్ మధ్య ఒప్పందం కుదిరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది వాస్తవమా కాదా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొల్లదా పోయిన సార్ కొల్లదా పోయిన సార్ యాసంగి కొల్లదా